ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొని రావడానికి కంకణం కట్టుకొని కృషి చేస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు ఎంతో ఉత్సాహంగా డ్రోన్ సమ్మిట్ అమరావతిలో జరుగుతుందనంటే ఇంటింటి నుంచి కూడా ఈ యొక్క ఉత్సాహంలో భాగస్వాములు అవ్వాలని కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డ్రోన్స్ అనంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెళ్లిళ్లలో పండగల్లో పైన తిరుగుతున్నటువంటి ఒక యంత్రం అనుకుంటాం. కానీ ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆ డ్రోన్ ని మనం సద్వినియోగం చేసుకుంటే రైతుకు ఉపయోగపడుతుంది, పోలీసుకు ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ కు ఉపయోగపడుతుంది, ఇలాగ అనేక విషయాల్లో మనం ఉపయోగించొచ్చని ఈ రోజు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు, మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో మన అమరావతిలో జరుగుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక్క మాట మాకు ఆదేశించారు, మన అమరావతిలో మన నగరంలో అతి పెద్ద డ్రోన్ సమ్మిట్ జరగాలని. రాష్ట్రం దేశం మొత్తం మీద ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించాం, యంగర్ జనరేషన్ ఇందులో ఇన్వాల్వ్ చేశాం, టెక్నాలజీని వాళ్ళందరినీ కూడా చూపించి హ్యాకథాన్స్ లాగా పెట్టి ఈరోజు అందులో కూడా చూసుకుంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉన్నారనంటే చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అందుకున్నారనేది ఈ హ్యాకథాన్ ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. దాన్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్లడానికి మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఈ అమరావతిలో ముఖ్యంగా ఈరోజే డ్రోన్ సమ్మిట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 300 ఎకరాలు మొట్టమొదటిసారి మన దేశంలో డ్రోన్ సిటీకి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అక్కడ ప్రత్యేకంగా ఒక డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తాం. అది పెట్టిస్తూ అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఇన్నోవేషన్ ఈ హబ్స్ అన్ని కూడా తీసుకొని రావడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంటిన్యూస్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మేము అందిస్తామని కూడా ఈ వేదిక ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి అలాగే ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిదే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆలోచన ప్రపంచంలోనే డ్రోన్ హబ్ గా మన భారతదేశం తయారవ్వాలని దానికి ముందడుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ ముందడుగుతో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక డ్రోన్ కేంద్రంగా తయారు చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, ఢిల్లీ నుంచి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అందరూ కూడా కలిసికట్టుగా రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి వర్యులకి, టీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంకొక వరల్డ్ రికార్డు కోసం అతి పెద్ద డ్రోన్ షోను కూడా ఈ రోజు ఏర్పాటు చేశాం. అది మనందరికీ కూడా చాలా గర్వకారణం, అది వెంటనే మొదలు కాబోతుంది. దానికి కూడా సహకరించినటువంటి మా ఏఐ టీమ్ కి సురేష్ గారు, మా చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా, అది కూడా ఈ డ్రోన్ షో చేస్తున్నామనంటే ఎయిర్ స్పేస్ తాలూకా క్లియరెన్స్ అంతా కూడా ఇచ్చి దానికి కూడా సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందనంటే దానికి కారణం మీ అందరి తాలూకా ఉత్సాహం, మీ అందరి తాలూకా ఆశీర్వాదం. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.